నేడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న మనందరికీ తెలిసిందే, తెలుగు భాష సాంస్కృతిక వికాసానికి కొన్ని దశాబ్దాలుగా అలుపెరగకుండా కృషి చేస్తున్న మండల ప్రసాద్ గారు. ఆయన ఏ పొజిషన్లో ఉన్నా, ఎక్కడున్నా సరే, ఇక్కడున్నా ఎక్కడున్నా సరే, తెలుగు ముందు, తర్వాతే అన్ని, తెలుగు భాష, తెలుగు కళలు, సంస్కృతి. సార్, మీరిచ్చిన సూచనలు తప్పకుండా ఇవి మనం దృష్టిలో ఉంచుకోవాల్సినవి. మీరు ఎన్నో సంవత్సరాలుగా మనకు చెప్తున్నారు. నేను ఆనాడు తెలుగు వికీపీడియా 10వ వార్షికోత్సవంలో ఉన్నప్పుడు మీరు చెప్పారు ఏ విధంగా టెక్నాలజీని, తెలుగుని అనుసంధానం చేయాలని చెప్పారు, సూచనలు చేశారు. మీ సూచనలు ఎప్పుడు కూడా సార్ ఎక్కడున్నా కానీ మండలి బుద్ధప్రసాద్ గారు తెలుగు 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 అంతే, దాని తర్వాతే అన్నీ కూడా సార్కి. సార్, చాలా ధన్యవాదాలు మీ సూచనలకు. అయితే మీరు రామారావు గారు ఆయన రాసిన ఈ వ్యాస సంకలనం యవనిక గురించి మాట్లాడుతూ, నేటి సినిమా రంగానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే నేటి తరానికి ఆయన్ని ఒక రెబల్గా చిత్రీకరించారు మీరు. సో నిజంగా ఆయన ఒక రెబలే రామారావు గారు. మీరు ఆయన వ్యాసాలు చూస్తే బుద్ధప్రసాద్ గారు మన ప్రభుత్వ పరంగా, సమాజపరంగా మన సంస్కృతిని, మన భాషను పరిరక్షించుకోవడానికి ఎంతో కృషి చేయాలని అన్నారు. అయితే రామారావు గారు 2008లో ఒక వ్యాసం రాశారు తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా ఆంధ్రజ్యోతిలో. ఆ వ్యాసం మొత్తం చదవను, అందులో చివరి పారా చదువుతాను. ఆయన ఎంత రెబలో, ఆయన ఆలోచనలు ఏంటో మనకు తెలుస్తాయి. రామారావు గారు ఇలా రాశారు, 100,000,000,000 రాష్ట్ర బడ్జెట్లో సాంస్కృతిక వ్యవహారాలకి కేవలం 18 కోట్లు కేటాయించడంలోనే కళల పట్ల, కళాకారుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యం అర్థమవుతోంది. 2008లో రాశారు. ఎన్నికల బరిలో ఎవరి బాకాలు వాళ్ళు ఊదించుకోవడానికి తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంస్కృతి పరిరక్షణ పైన, కళా సాహిత్యాల వికాసం పైన ఎలాంటి మమకారం లేకపోవడం శోచనీయం. పథకాల ప్రారంభోత్సవాలలోనూ, పార్టీల బహిరంగ సభల్లోనూ జనాలను పోగేయటానికి, ఒక పావుగంట డప్పులు మోగించడానికి, పాటలు పాడటానికి తప్ప కళాకారులు ఈ సమాజానికి ఎందుకు అవసరమో తెలియని శాసనసభ్యులు మనకి కుప్పలు తెప్పలు. కళల పట్ల నిబద్ధత ఉన్న ప్రతి ఒక్కరూ మూకుమ్మడిగా ప్రభుత్వాన్ని నిలదీసేదాకా ఈ నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంటుంది. సో అంటే అప్పటికీ ఇప్పటికీ మనకు బుద్ధప్రసాద్ గారు చెప్పారు, కూచిపూడి గురించే మనం ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం. నాకు తెలిసి ఇరు రాష్ట్రాల్లోనూ సంస్కృతి పైన ప్రభుత్వాలు చాలా దీక్షతో పనిచేస్తున్నాయి భాష సంస్కృతి పైన. అయితే బుద్ధప్రసాద్ గారు చెప్పింది సంస్కృతి మొదలు, సంస్కృతి ముందు. అది రామారావు గారు ప్రతి వ్యాసంలోనూ నాటకానికి సంబంధించింది, అయినా ఆయన కవిత్వం రాసినా ఎప్పుడు మాట్లాడినా చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దో హీజ్ అ రెబెల్, హీజ్ అ రెబెల్ విత్ గుడ్ హార్ట్. సో ఆయన బుద్ధప్రసాద్ గారు ఇంకొక మంచి వాక్యం చెప్పారు, చాలా సటిల్గా అంటే చాలా సున్నితంగా చెప్పి వదిలేశారు. అది మనం గట్టిగా పట్టుకోవాలి, ఎందుకంటే రేపు రామారావు గారిని నిలదీయడానికి ఈ యవనిక సాక్ష్యంగా మనం ఆయన నిలదీయొచ్చు. ఏమిటి అనంటే, ఒక భావితరానికి, ఒక భవిష్యత్తుకు, భవిష్యత్తులో తెలుగు, తెలుగుదనం, మన సంస్కృతి పెంపొందడానికి ఒక క్యాటలిస్ట్గా మారారు మీరు, నారా లోకేష్ గారిని ఈ వేదిక మీదకి తీసుకొచ్చి అని అన్నారు. అయితే మనం లోకేష్ గారిని ఇబ్బంది పెట్టకుండా రామారావు గారిని ఇబ్బంది పెడతాం, సో దట్ ద ఫ్యూచర్ ఈజ్ ఎన్ష్యూర్డ్. మన తెలుగుకు, తెలుగు భాషకు, సంస్కృతికి ఒక చక్కని భవిష్యత్తును మనం ఎన్ష్యూర్ చేయొచ్చు. సో ఈ యవనిక సాక్ష్యంగా నేను రామారావు గారిని, ఇంకా బుద్ధప్రసాద్ గారు కూడా విశ్లేషించి చెప్పారు కాబట్టి ఆ మాటను నేను ఎప్పుడు కూడా రాసి పెట్టుకుంటాను నేడు డైరీలో. రామారావు గారు ఎప్పుడు గెలిచినా కానీ ఏం చేస్తారు ఇంకా లోకేష్ గారి ద్వారా మన కళకు, మన సంస్కృతికి, ట్రస్ట్ ద్వారా కానివ్వండి, ఇంకా ఏ విధంగానైనా సరే మనం చాలా చేయాల్సి ఉంది. అదే రామారావు గారి తపన. ఆ తపనను ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు,
అనేది ఎప్పుడు మీకు క్వశ్చన్ ఉంటుంది మాస్టర్ రామారావు గారు. బుద్ధప్రసాద్ గారు సాక్ష్యం, రామకృష్ణ గారు సాక్ష్యం, ఆవుల మంజులత గారు సాక్ష్యం. అయితే మన ఇంకొక అతిథి శ్రీమతి ఆవుల మంజులత గారు, వీరు మీకు అందరికీ తెలిసిందే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు, రిటైర్ అయ్యారు వైస్ ఛాన్సలర్గా. ఆవుల మంజులత గారు మనకు జస్టిస్ ఆవుల సాంబశివరావు గారు వారి కుటుంబం నుంచి వచ్చారు. జస్టిస్ సాంబశివరావు గారు అని అంటే ఒక తెలుగు చరిత్ర చదివితే, మీరు ఒక హిస్టారికల్ చంక్ తీసుకుంటే, మొట్టమొదటిగా సాంబశివరావు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి చాలా ప్రీతిపాత్రులు, అత్యంత సన్నిహితులు. అలాగే కళలు సంస్కృతి అంటే పడిచొచ్చే ఒక ఫ్యామిలీ, యాజ్ ఎ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ నుంచి వచ్చారు ఆవుల మంజులత గారు. ప్లస్ తెలుగు అకాడమీకి డైరెక్టర్గా కూడా ఆవిడ ఎన్నో తెలుగు భాషకు సంస్కృతికి ఎన్నో సేవలు అందించారు. వారి కాలంలో నేను తెలుగు యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. ఒక అప్పుడు రతన్ టాటా ట్రస్ట్లో తెలుగు థియేటర్కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ చేద్దామని రామారావు గారు నన్ను బలవంతంగా ముంబై నుంచి ఇక్కడ రప్పిస్తే, అప్పుడు మంజులత గారిని కలవడం జరిగింది. టిపికల్గా మనం ఒక యూనివర్సిటీలోకి ఎంటర్ అవుతే ఒక వైస్ ఛాన్సలర్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ పర్సన్. వారు ఒక డెసిషన్ తీసుకుంటే చకచకా పనులు జరిగిపోతాయి. అప్పుడు ఆవుల మంజులత గారు రెస్పాండ్ అయిన విధానం చూస్తే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఇమ్మీడియట్గా ఇలా ఇలా చేద్దాము, సో దట్ షోస్ హర్ కమిట్మెంట్, సిన్సియరిటీ మన కల్చర్ పట్ల, మన భాష పట్ల. సో మంజులత గారి దగ్గర చెప్పనవసరం లేదు, రామారావు గారు పనిచేశారు ఎన్నో సంవత్సరాలు. సో అయితే మంజులత గారిని రామారావు గారి గురించి కూడా, ఎందుకంటే మీ నాటక విభాగంలో డిపార్ట్మెంట్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్లో పనిచేశారు కాబట్టి, అప్పటి కొన్ని జ్ఞాపకాలు కూడా కొన్ని ఏవైనా ఉంటే చెప్తూ, ఎందుకంటే ఆ కాలంలో కూడా ఆయన చేసిన రచనలు కొన్ని ఉన్నాయి, మీకు నచ్చిన రచనలు ఏవైనా ఉంటే వాటి గురించి చెప్తూ ఆయనకు రెండు మూడు చివాట్లు పెట్టవలసిందిగా కోరుతున్నానండి. ఏ బాస్ ఈజ్ ఏ బాస్, ప్లీజ్ మేడం.